బుచ్చిరెడ్డిపాలెం మండల ఎంట్రీ రిపోర్టర్ మహిత్పై వైసీపీ గుండాలు చేసిన హత్యాయత్నంపై బుచ్చి మండల అఖిలపక్షం, జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ స్థానిక రిపోర్టర్లతో కలిసి వైఎస్ఆర్ విగ్రహం నుండి పోలీస్ స్టేషన్ వరకు మహార్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడారు. 100 తుపాకుల కన్నా ఒక కలం గొప్పదని, అలాంటి కలం గలం విప్పినందున హత్యాయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న విలేకరులపై దాడి చేయడం హేమమైన చర్యని ఖండించారు. సంఘటన జరిగి ఇప్పటికీ 24 గంటలు గడిచినా దాడి చేసిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తక్షణమే దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని సిఐ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు శేషయ్య, బత్తుల హరికృష్ణ, బండ్ల కొండయ్య, కావలి వెంకటేశ్వర్లు, వింజమూరు మహేష్, బీజేపీ నాయకులు మిడతల రమేష్, కాసా శ్రీనివాసులు, మోహన్ బాబు, ఎంపీటీసీ నారాయణ, సిపిఎం నాయకులు చల్లకొలుసు మల్లికార్జునరావు, జనసేన నాయకులు తుమ్మల ప్రసాద్, స్థానిక రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు. రోజు రాత్రి ఎంట్రీ రిపోర్టర్ వహీద్ మీద దాడి జరగడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇటీవల కాలంలో బుచ్చిరెడ్డి పాలెం పరిధిలో అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, అవినీతిని అంతం చేయండి అని చెప్పి వహీద్ తన యొక్క వాక్ స్వాతంత్రం ద్వారా పత్రికా స్వేచ్ఛ ద్వారా బయట పెడుతుంటే అతని మీద దాడి చేయడం జరిగింది. మేము విచారణ చేశాం. వైసీపీకి సంబంధించిన గుండాలు ఇతను ఒక వహీద్ నిత్యం మా మీద టార్గెట్ చేసి ప్రభుత్వ వ్యతిరేక ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాడు, మా అవినీతిని బయట పెడుతూ ఉన్నాడు, మా లోపాలను బయట పెడుతూ ఉన్నాడు, మా ప్రజా వ్యతిరేకతను బయట పెడుతూ ఉన్నాడని చెప్పి అతని మీద దారి కాచి దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉంది అని కూడా మేము అనుమానపడుతున్నాము. ఆ దిశగా డిఎస్పీ నిష్పక్షపాత ఎంక్వైరీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజాస్వామ్య గవర్నమెంట్లో జర్నలిస్టులు ప్రజల కోసం గళం మాట్లాడతారు. ప్రజా సమస్యల పైన, ప్రజా పోరాటం పైన జర్నలిస్టులు ఒక్కటే పనిచేస్తారు. ప్రతిపక్ష పార్టీలతో జర్నలిస్టులు కూడా అంతే. మరి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సింది, ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత జర్నలిస్టులే ప్రధాన పాత్ర. కానీ ఈరోజు నిన్న జరిగినటువంటి అఘాయిత్యం, దౌర్జన్యం అహంకారానికి ప్రదర్శనమే. మరి జరిగి 24 గంటలైంది, మరి పోలీసు వారికి వినతి పెంచుకున్నారు, మరి దీనిపై తగు చర్యలు లేదు అంటే చాలా బాధాకరమైనటువంటి అంశం. జరుగుతున్న అవినీతిని, జరుగుతున్నటువంటి సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడమే కదా జర్నలిస్టుల యొక్క బాధ్యత. మరి ఆ బాధ్యతను విస్మరించి, ఆ బాధ్యతను మీరు ఎందుకు నిష్కళంకంగా పరిశీలించకుండా ఎవరైతే దౌర్జన్యం చేశారో, దాడి చేశారో, ఆ దుండగల్ని ఎందుకు మీరు ఈనాటికి విచారించకుండా, ఇప్పటికీ విచారించకుండా ఎఫ్ఐఆర్ చేయకుండా చేస్తున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. ఈ సంస్కృతి ప్రజల్లో చాలా చెడు భావాలు పోతాయి, చెడు సంకేతాలు పోతాయి. ప్రజలకు రక్షణ కల్పించినటువంటి బాధ్యత కలిగినటువంటి మీరు ఒక బాధ్యత కలిగిన వ్యక్తులకి రక్షణ కల్పించబోతే ప్రజలకు ఎలా ఉంటుంది? ఈ ప్రజల్లో చెడు సంకేతాలు పోకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కోరుతూ, ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా ఉండాలని కూడా ఖండిస్తున్నాం. వెంటనే స్పందించి పోలీసు వారికి చేయాలి. మరి మేము ఇన్ని సంఘాల వాళ్ళు వీళ్ళకి మద్దతు తెలుపుతూ ఈరోజు మేము సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి కార్యాలయానికి వచ్చాం. మొక్క అధికారి కూడా ఇక్కడ లేకుండా పోవడం చాలా బాధాకరం. ఇది మంచిది కాదు. మరి ఈరోజు ఇంతమంది వచ్చారు, జిల్లా యూనియన్, బుచ్చి మండల యూనియన్ జర్నలిస్టులు, మరి అనేక రాజకీయ అఖిలపక్ష సంఘీభావం తెలుపుతూ సమస్య ఏంటి, ఎందుకు మీరు మేము విన్నవించుకోవడానికి, విషయం తెలుసుకోవడానికి ఈరోజు వస్తే మాకు అక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరమని తెలియజేసుకుంటూ వెంటనే ఇవన్నీ సమీక్షించుకుని తగు న్యాయం చేయాలి, దుండగులను రక్షణ కఠినంగా శిక్షణ చేయాలని, హమీదు కూడా న్యాయం చేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బుచ్చిరెడ్డిపాలెంలో జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని ఒక వార్తా ఛానల్ లైవ్ కాస్ట్ చేసిందని చెప్పి ఆ యొక్క రిపోర్టర్ మీద దారి కాచి, కాపు కాచి, కిరాయి గుండాలను పెట్టించి దాడి చేపించడం ఎంతవరకు సమంజసం అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. గతంలో క్రీస్తు శకం పూర్వం చెప్పాడు ఒక కవి, మహాకవి శ్రీశ్రీ గారు,
100 తుపాకులు చేయలేడు పని, ఒక్క కలం చేస్తుంది. 100 తుపాకులు చేస్తే ప్రాణ నష్టం జరగద్ది, అదే ఒక కలం కానీ పనిచేస్తే దేశంలో సమాజంలో మార్పు వస్తుందని చెప్పి మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు. అటువంటి రిపోర్టర్లకి ఈరోజు ఎటువంటి సెక్యూరిటీ లేకపోతే వాళ్ళ మీద దాడులు చేస్తుంటే ఈ సమాజాన్ని ఎవరు కాపాడుతారని భారతీయ జనతా పార్టీకి ప్రశ్నిస్తున్నాం. అయ్యా, కరోనా వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, భీభత్సాలు వచ్చినా వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వదిలేసి, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండి జరిగే అన్యాయాన్ని సమాజానికి అధికారులకి తెలియజేయడమే ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యొక్క బాధ్యత. ఆ బాధ్యతలో నిర్వర్తిస్తుంటే వాళ్ళు తప్పు చేస్తుంటే మీరు చర్యలు తీసుకోండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, శాఖాపరమైన చర్యలు తీసుకోండి. లేదు మీకు ఇబ్బంది అనిపిస్తే వాళ్ళ మీద కౌంటర్ మీరు ఒకరు ఒక పత్రికా విలేకర సమావేశం పెట్టండి. అంతేగాని మన చేతిలో కిరాయి గుండాలు ఉండాలని చెప్పి కిరాయి గుండాలు మద్యం సేవించి ఆ యొక్క రిపోర్టర్ని రాత్రి రాత్రులతో దాడి చేస్తే పొరపాటు చేతు ఆ అబ్బాయి కానీ తప్పించుకోకపోతే ఆ అబ్బాయి ప్రాణాన్ని నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. పొరపాటున ఆ అబ్బాయి గారి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ కుటుంబ సభ్యులకి జరిగే నష్టం ఎవరు తీరుస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ వాళ్ళు రిపోర్టర్లు సమాజం కోసం, దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం వారి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, వాళ్ళ యొక్క కుటుంబాలను లెక్క చేయకుండా సమాజంలో తిరిగే అవినీతిని అంతం చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొస్తుంటే వాళ్ళ మీదే దాడులు చేపిస్తారా? వాళ్ళ మీదే దాడులు చేపిస్తే జరిగే సమాజంలో జరిగే అవినీతిని అయితేమి, జరిగే సమాజంలో జరిగే అక్రమాలను అయితేమి, సమాజంలో జరిగే దుర్మార్గం అయితేమి ఎవరు ఈ వాళ్ళు కానీ ముందుకు రాకపోతే ఇవి బయటికి ఎవరు తీసుకొస్తారు? సమాజాన్ని ఎవరు కాపాడతారు? అన్యాయం జరిగే దానికి బాధ్యతలుగా ఎవరు ఉంటారని మేము ప్రశ్నిస్తూ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో నిన్న మొన్నటి దాకా ఎటువంటి రూపాయి లేని కొంతమంది అక్రమ సంపాదన సంపాదిస్తూ జనాల్ని రక్తాన్ని తాగుతూ వాళ్ళు కొంపలు కూలుస్తూ కోట్లాది రూపాయలు సంపాదించి బుచ్చిరెడ్డిపాలెంలో పెత్తనం చేయాలని చూస్తున్నారు. మేమైతే ఒకటే చెప్తున్నాం, పోరాటాలు పురిటి గెడ్డ బుచ్చిరెడ్డిపాలెం గెడ్డ. ఇక్కడ ఎంతో మంది మేధావులు వచ్చారు, ఎంతో మంది మేధావులు గౌరవనీయులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా ఇక్కడే చదివాడు, ఈ కాలేజీలో చదివాడు. బెజవాడ అసెంబ్లీ టైగర్ బెజవాడ పాపిరెడ్డి గారు, అనేక మంది మహోమహులు పెరిగిన గెడ్డ. ఈ గెడ్డ మీద అది చల్లదు. మీరు అక్రమంగా సంపాదించుకుంటే సంపాదించుకోండి, బుచ్చిరెడ్డి పాలని శాసిస్తామంటే మాత్రం అన్ని పార్టీలు ఏకం చేసుకుని రాబోయే రోజుల్లో మేము ఏం చేయాలో కార్యాచరణ నిరూపించుకుంటాం. ఈ అధికారులకు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అయ్యా, మీకు ప్రజాధనంతో జీతాలు ఇచ్చేది ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ప్రజల ఆస్తులు కాపాడడానికి, ప్రజల హక్కులు కాపాడడానికి, అంతేగాని ఇంకొక విధంగా ఉండడానికి కాదు. ఇకనైనా కళ్ళు తెరవండి, సమాజంలో జరిగే అవినీతి గమనించండి, సమాజంలో జరిగే దుర్మార్గులు గమనించండి, సమాజంలో జరిగే అనేక మాఫియాలను గమనించండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి, ప్రజలకు రక్షణ కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన విలేకరుల మీద జరిగినటువంటి దాడి ఎవరైతే చేశారో ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన విధానంగానే ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రజల యొక్క మనోభావాలను, ప్రజల యొక్క స్వతంత్ర హక్కును వాక్ స్వాతంత్రం కానీ రాయడం కానీ ప్రజలకు కల్పించినటువంటి హక్కుగా రాజ్యాంగం ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు ఈ నిరంకుశ పాలన అణచివేయడానికి మరీ కృషి చేస్తూ, అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద మరీ ఎక్కువగా ఇలాంటి దాడులు జరుగుతున్నాయని గ్రహించి కాబట్టి ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకొని ఎవరైతే ఈ వైసీపీ గోండాలు ఉన్నారో ఇలాంటి చర్యలు పాల్పడకుండా చర్యలు ఎవరైతే చేశారో వాళ్ళకు ఒత్తాసు పలికిన అధికారుల్ని ఇక్కడి నుంచి బదిలీ చేసి వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అఖిలపక్షం, ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క కార్యకర్తలు ఇక్కడ స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి విలేకరులకు మద్దతుగా ఈరోజు ఇక్కడ చేస్తున్నటువంటి ఈ పోరాటానికి బదులు ఇక్కడ ఎవరైతే వైసీపీ గుండాలు ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకొని అధికారులను ఇక్కడి నుంచి బదిలీ చేయవచ్చుగా కోరుకుంటున్నారు. మహిళపై దాడి మేము ఖండిస్తున్నాం. చాలా దుర్మార్గమైన న్యాయమైన చర్య. ప్రభుత్వం
వార్తల మీద ఇతర అవినీతి వార్తల మీద వార్తలు చెప్పడం రాయడం విలేకరుల బాధ్యత. అతను కట్టడం నిర్వహిస్తున్నాడు. ఏదైనా రోడ్డు పాట ఉంటే పాట ఆడుకోవాలి కానీ దాడి చేయడం చాలా దుర్మార్గమైంది. దీని మీద డిఎస్పీ గారు నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులు కఠినంగా చూస్తారని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీకి మా మార్క్సిస్ట్ గారు మేము డిమాండ్ చేస్తాం. రిపోర్ట్ ఉంది. ఏదైతే మా సహోదరుడు కుచ్చిలో ఉన్న రిపోర్టర్ మొహీద్ గతంలో పనిచేస్తున్న మా మిత్రుడు ఇక్కడ గతంలో అందరు రిపోర్టర్లు ఉన్నారు. అందరు మా స్నేహితులు ఉండేది ఇక్కడ 15 ఏళ్ళ నుంచి అందరూ మాకు తెలుసు. కానీ ఎప్పుడు ఈ జరగని ఘటన ఇది జరిగింది కుచ్చిలో. ఏదైతే వార్తలు నిరపకరంగా ఎవరికి మనం పార్టీలకు అనుభవంగా రాస్తామో ఇవన్నీ చేసిన వల్ల పోలీసులే దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి మాకేంటంటే ఏ వార్త నచ్చితే అది రాసుకోము. మాకు జనాల్లో ఏది పనికి వస్తుందో అది ముందరికి పోతాం. పళ్ళకి టపాసాలు కాల్చాడని చెప్పి వీళ్ళ పళ్ళకి టపాసాలు కాల్చాడని చెప్పి నెల ప్రభుత్వం కనపడిందని కాల్చుకునేది దానికి వచ్చి అడ్డగించి ఇది మనసులో పెట్టుకొని ఇది చేయడం కరెక్ట్ కాదు. జర్నలిస్టులు అంటే నిరంతరంగా మా కుటుంబానికి కూడా వదిలేసి మేము రోడ్ల మీద ఉంటాం. పండగలు లేవు, మాకు సెలవులు లేవు. 365 రోజులు మేము రోడ్డు మీద ఉంటాం. మాకు సినిమాలు ఉండవు, మాకు పండగలు ఏమి ఉండవు, ఆటలు ఉండవు, ఏమి ఉండవు. దాంట్లో మేము ఏ పార్టీకో తొత్తులు కాదు. తొత్తులు కాకుండా మేము పనిచేస్తుంటే పోలీసు వాళ్ళు ఇది మనసులో పెట్టుకొని ఏదైతే రంజాన్ రోజు జరిగిన ఘర్షణ తపాసాల దగ్గర వచ్చిన ఘర్షణ అది మనసులో పెట్టుకుని వేరే వాళ్ళతో జాడి చేయడం ఇది అసలు ఖండించాల్సిన విషయం. ఏ పార్టీకి మేము తొత్తులు కాదు, ఎవరికి మేము తొత్తులు కాదు. కాకపోతే ఒక వార్త పెట్టిన దానికి ఒక రిపోర్టర్ని కొడితే దానికి ఎవరు బాధ్యులు అంటే మేము ఇప్పుడు దాకా జరిగి 24 గంటలైంది. ఇప్పుడు దాకా కేసు ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. ఎఫ్ఐఆర్ చేయకుండా ఇంకా దీన్ని మొబ్బి పెడుతున్నారంటే ఏమనాలి అంటే ఇప్పుడు జర్నలిస్ట్కే దిక్కు లేదంటే ఇంకా ప్రజలు కూడా దిక్కులే. అంటే నలుగురిలో ఏదైతే మేము పోలీసుతో బాగుంటాం పార్టీలతో బాగుంటాం అని చెప్పి కుట్టితే కూడా పర్వాలే, అంటే ప్రాణాలు పోయినా పర్వాలే, అంటే మాకు దిక్కు లేదు. అలాంటి ఇది కాకుండా వీళ్ళ మీద ఏ ఎస్ఐతో దాడి చేపించాడు అది నిరూపించబడాలి, అది ఎంక్వైరీ జరగాలి. జరిగిన తర్వాత ఎవరైతే నిందితులున్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలి. అప్పుడు దాకా ఇది మేము ఇది జరగిన పక్షాలు ఉద్రితంగా వాతావరణం చేస్తాం, ముత్తడి స్టేషన్ ముత్తడి చేస్తాం. ఇక్కడ ఎవరెవరో మా పార్టీకి ఇప్పుడు సహకరించారో అందరూ వచ్చిన వాళ్ళందరికీ ఉదయపూర్వక దండనాలు చెప్తున్నాము. మాకు ఇట్లే మీరు మాకు ఇక్కడ ఎవరు సహకరించకపోయినా మా మీడియా మిత్రులకి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఉదయపూర్వక నమస్కారం అన్న. సాయంత్రం 9:30-10 గంటల టైంలో మోహిదన్ మీద కొంతమంది వ్యక్తులు దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వెంటనే ఆ మోహిదన్ ప్రాణభయంత తప్పించుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అక్కడి నుంచి గౌరవ సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికీ 24 గంటలు గడిచింది. 24 గంటలు గడిచినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా తాత్సారం చేయడం ఇది మంచి పని కాదు. ఎందుకంటే జరిగింది వాస్తవము, జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ చేసి దీనిలో ఎవరు భాగస్వామ్యం ఉంది, ఎవరు దీనిలో ఇంక్లూడ్ అయి ఉండరో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఇంతవరకు కూడా ఈ మండలంలో ఎప్పుడు కూడా ఇటువంటి దాడులు ఈ సంస్కృతి లేదు. కొత్తగా పెడతా ఉన్నారు, మంచి పద్ధతి కాదు. ఎవరికి కూడా దాడులు అనేది మంచి పద్ధతి కాదు. ఇకనైనా ఈ దాడుల సంస్కృతి మానుకొని ఏదైనా విషయం ఉంటే విషయంగా మాట్లాడుకోవాలి. అంతేగాని ఈ విధంగా దాడుల్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ మోహిదన్కి నిన్న జరిగిన మీద ఎఫ్ఐఆర్ చేసి దానిలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇక మళ్ళా ఇటువంటి పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని మేము భావిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు మహిత్. నేను యంత్రి నెల్లూరు రిపోర్టర్గా పనిచేస్తున్నాను. అయితే ఇటీవల ప్రపంచ దేశాల పండుగ అయినటువంటి రంజాన్ పండుగ నెలవగా కనిపించడంతో ఉచ్చుడిపల్లి వైఎస్ఆర్ విగ్రహ కూడలి వద్ద ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడంతో నెలవంక కనిపించడంతో ఆనందోత్సవంతో అక్కడ 10 నిమిషాల పాటు బాణాసంచ కలుస్తూ సంబరాలు చేసుకోవడం ఇది గత 13 ఏళ్ల నుంచి ఆనవాయితీగా ఉంది. సంబరాలు సార్ ఎప్పుడో దేశాల పండుగ సార్ ఇది చెప్పడం జరిగింది. అయితే ముస్లిం సోదరులకి ఎస్ఐ గారి మధ్య నోటి వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న నేను ఆ వార్తను చిత్రీకరించడం జరిగింది, మా సంస్థకు పంపించడం జరిగింది. అయితే ఆ వార్త టెలికాస్ట్ అవడంతో అది నా మీదే ఈ వార్త పెడతావా అంటూ ఎస్ఐ గారు నా మీద వ్యక్తిగతంగా తన స్నేహితుల అనుచరులతో
నిన్న రాత్రికాల సమయంలో 9:45 ఎస్ఐ గారి స్నేహితుల అనుచరులతో విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా ఒక అధికారి ఇక్కడ విధులు నిర్వహించాల్సిన పోయి ఎప్పుడు నిధుల్లో ఉన్నటువంటిది ఇక్కడ బుచ్చడిపల్లెలో ప్రజలు అది ఎవరిని అడిగినా చెప్తారు. అయితే ఈ విధంగా వ్యక్తిగతంగా దాడి చేయడం అనేటువంటిది అది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే వివరణ ఇవ్వాల్సిందే కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా దాడి చేయడం స్నేహితులను పెట్టుకోవడం తన అనుచరుల విధంగా స్నేహితుల ద్వారా దాడి చేయడం చూడడం ఇది చాలా మంచి పద్ధతి కాదని చెప్పి తెలియపరుస్తున్నాను. అయితే నాకు జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు బుచ్చడిపాలెం మొత్తం నెల్లూరు జిల్లా మా జర్నలిస్ట్ అసోసియేషన్ బుచ్చడిపాలెంలో పార్టీల గతిగన కాకుండా బుచ్చి ప్రజల తరపున ఇది ఎప్పుడు జర్నలిస్ట్ సోదరులపై ఎప్పుడు దాడి జరగలేదు. బుచ్చి ప్రజలు నాకు మద్దతు తెలియజేయడం జరిగింది. మరొకసారి ఇటువంటి సంఘటన చోటు చేసుకోకుండా ఇది ఇప్పుడే దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈరోజు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడం జరిగింది. ర్యాలీగా జిల్లా ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ గారు సురేష్ రెడ్డి సార్ స్పందించి ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. రక్షణ కల్పించండి, రక్షణ కల్పించండి, జర్నలిస్టులకు వెంటనే రక్షణ కల్పించండి, రక్షణ కల్పించండి, జర్నలిస్టులకు వెంటనే. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.